ప్రభునందు ప్రియులారా, మరొకమారు దేవుని వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ మరొకమారు మరణాత తెలియజేస్తున్నాను. మరణాత దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్య భాగములో ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 26:24-25 పఠించుకుందాం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధా బోధకుడా నేను ఆయన అడుగుగా ఆయన నీవన్నట్టే అనిను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవా, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొక మారు శిలువ శ్రమకాల గుడారములో మమ్మందరినీ ప్రవేశింపజేసి సుమారుగా 20 దినములు మా మీద నుండి దాటింపజేయించిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. శిలువను ధ్యానించేటువంటి దినములలో విలువైన మీ శక్తిని నింపటానికి ఇష్టపడుతున్న మా తండ్రి, మీకు వందనములు. వాక్య ఆశక్తితో వాక్యాన్ని వినటానికి నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా వచ్చిన బిడ్డలకు మాకు కావలసిన వర్తమానం అందించమని, వినగలిగినటువంటి తెలివి జ్ఞానము బిడలకు మాకు దయచేయమని, కల్వరి నాథుడిగా మన మధ్యలో ప్రత్యక్షమై 2వ రాకడలో వరుడుగా ప్రత్యక్షము కాబోచిన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కల్వరి నాథుడైన యేసు క్రీస్తు ప్రభువార యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనెల్లరికి తోడే నడిపించునుగాక. లేరా, చదవబడిన దేవుని వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఓ ప్రాముఖ్యమైనటువంటి శిష్యుని గురించినటువంటి సంగతులు ఈ దినాన మనము కొద్దిగా ధ్యానించబోతున్నాం. ప్రిలారా, ఎండ చేగాయములు మండుచునుండేను నిండు వేదన సోదర గుండే నుండి నీరు కారు చుండే దూకిం చూచు నుండు వేళన సోదర గుండే నుండి నీరు కారు చుండే దూకిం చూచు నుండు వేళను సోదర. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమకాల ధ్యాన దినములలో ప్రభు శిలువ సమీపించినప్పుడు పస్కాను భుజించటానికి చివరిగా శిష్యులతో మాట్లాడినటువంటి ఆ మాటలలో, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించువాడై ఉన్నాడు, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అంటే, ఒకవేళ అతడు పుట్టకుండా ఉంటే అతనికి మేలు కలిగిద్ది, ఒకవేళ పుట్టి ఉన్నట్లయితే అతనికి శ్రమే కలుగుద్ది అని యూదాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్కరియోతు యూదాకు అవకాశం ఇచ్చారు. ప్రభుతో ఉన్నాడు, ప్రభువుని వెంబడించాడు. 12 మంది శిష్యులలో ఒకడు, వేదాంత విద్యార్థి యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్య బృందములో అద్భుతమైనటువంటి ఖజానాదారుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. ప్రియులారా, ఇదిన వాక్య భాగములో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనము ధ్యానించబోతున్నాం. శిలువ దగ్గరకు చేరండి, శిలువను కోరుకొనండి, మీ జీవితములు మార్చుకొనండి. కాబట్టి చేరండి, కోరండి, మారండి అని శిలువ చెంతకు చేర్చబడుచున్నటువంటి మనము మార్పు చెందేటువంటి బిడలముగా మనము జీవించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, చేర్చబడటానికి చేర్చబడ్డాడు ఇస్కరియోతు యూదా 12 మందిలో.
కోరుకొనటానికి దేవుని రాజ్యాన్ని కోరుకొనటానికి కూడా ఇష్టపడ్డాడు. అనేకమైనటువంటి కోరికలు ప్రభు సన్నిధానములు కోరుకున్నాడు. తనకు కావలసినవన్నీ దేవుడు చేస్తున్నాడని తెలుసుకున్నాడు. శిష్య బృందములో చేర్చబడ్డాడు. అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించాడు. కానీ తన జీవితాన్ని మార్చుకోలేదు. ప్రియులారా, ఇలాంటి మార్పు లేనటువంటి వారు ఎందరో క్రైస్తవులుగా జీవించేటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, కొన్ని సంఘాలలో మనం చూసినట్లయితే ప్రియులారా, సంఘ కాపరి కంటే సంఘములో ఉన్నటువంటి వారు పెత్తనాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులకు తనిచ్చిన అధికారమును బట్టి, ఇస్కరియోతు యూదాకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ప్రభువును వెంబడించి ప్రభు చేసిన కార్యములను బట్టి తన జీవితాన్ని మార్చుకొని అనేక మందికి మాదిరిగా ఉండవలసింది పోయి, తన జీవితాన్ని మార్చుకోలేక క్రీస్తు ప్రభుని నమ్మక అమ్మివేసినటువంటి గుంపులో చేర్చబడినటువంటి యూదాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రిలా, కాబట్టి ఆ దినాలలో 12 మందిలో ఒక ఆయనే యూదా ఉన్నాడు. ఈ దినాలలో సంఘాల్లో అనేక మంది యూదాలు ఉన్నారు. ప్రిలా, కాబట్టి యూదా అనబడినటువంటి మాటకు స్తుతించబడుట అని అర్థము. దేవుని మందిరములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని బోధలను బట్టి పరివర్తనము చెందాలి. ప్రియులారా, పరివర్తనము చెందనటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరనంటే ఇస్కరియోతు యూదాగా మనకు కనబడుతున్నాడంటే మార్పు లేనటువంటి వ్యక్తి. ఇది నాని జాబితాలో ఎంతమంది విశ్వాస జీవితములో యూదాల వలె వారి యొక్క జీవితములను మార్చుకొనకుండా సంఘములో చేర్చబడి వరంశములన్నీ కోరుకుంటూ దేవుడు చేసినటువంటి మేళ్ళన్నింటినీ అనుభవించేటువంటి వారు ఎందరూ లేరు. ప్రియులారా, చివరికి యూదా వలె వారి జీవితాలను మార్చుకోలేనటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి మనసు మారాలి. మనిషి మారటము కాదు, యూదా మనిషి మారాడు. మనిషి మారినట్లుగానే వారందరిలో చేర్చబడ్డాడు. వస్త్రములు మారాయి, తన మాట మారింది, తను కూడా మారాడు అని అనుకున్నాడు. కానీ తన మనస్సు మాత్రం మారలేదు. బరబ్బానే వెంబడిస్తూ ఉంది తన మనస్సు. రోమా సామ్రాజ్యములు ఉన్నటువంటి అధికారులకు ఎప్పుడు యేసు ప్రభుని అమ్మివేయాలనేటువంటి తలంపే తన మనస్సులో ఉంది. ప్రియులారా, ఇది నాన్న క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ కూడా నీ మనస్సులో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టలేకపోతున్నావు. నీ మనస్సులో ఉన్నటువంటి దుర్మార్గతను నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. నీ మనస్సులో ఉన్నటువంటి భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన కార్యములను నీ విడిచిపెట్టలేకపోతున్నావు. ప్రియులారా, కాబట్టి మనుష్యుడు తన హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలన్నిటినీ తొలగించుకోవాలి. తన హృదయంలో ఉన్నటువంటి కంబు కొట్టేటువంటి ఆలోచనలన్నిటినీ, దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టాలి. ప్రియులారా, మార్పు చెందాలి నువ్వు. ఉదాహరణకు లోకములో మనం చూసినట్లయితే గొంగళి పొరుగు జీవితములో, గొంగళి పొరుగు కొన్ని దినముల ఉపవాసముండి గూడు కట్టుకొని అందరి చేత దేశింపబడేటువంటి గొంగళి పొరుగు తన రూపాంతరము చెందినటువంటి చీతాకోక చిలుక వలె రూపాంతరము చెందినప్పుడు అనేక మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రియులారా, సిలువ ధ్యానాల్లో ఏకీభించే వాళ్ళందరూ గొంగళి పురుగు లాంటి వారి యొక్క జీవితాలను మార్చుకొని, వారి మనస్సులను మార్చుకొని, వారి హృదయాన్ని మార్చుకొని, వారి హృదయ తలంపులను దేవునికి ఇష్టమైనటువంటి తలంపులుగా చేసుకొని 40 రోజుల తర్వాత మోషే గారు ఎలాగూ దేవుని ముఖమును చూసి తన ముఖాన్ని ప్రకాశించుకునేటువంటి స్థితిలో తెచ్చుకున్నాడో మనము కూడా రూపాంతరము చెందాలి. ప్రియులారా, మారు మనసు పొందాలి అనబడినటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని రూపాంతరము చెందనటువంటి వ్యక్తి అనగా మారనటువంటి వ్యక్తి జీవితం ఇస్కరియోతు యూదా వలె తనంతట తానే పతనమయ్యి తనంతట తానే ఉరిపెట్టుకుని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చినటువంటి వారులారా, ఇలాంటి ముసుగులో ఎంతమంది క్రైస్తవ జీవితములో ఉండి వారి కుటుంబాలను, వారి యజమానులను, వారి బిడ్డలను మోసగించేటువంటి వారు లేరు. సమాజములను, సంఘములను మోసగించేటువంటి వారు లేరు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి వారులారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. ఒకవేళ నీ జీవితము నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే నీ ముఖం మీద నేను ఉమ్మివేస్తాను. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ధనవంతుడను, ధన సమృద్ధి గలవాడనని లవోదికయ సంఘం అనుకుంటున్నప్పుడు దేవుడు వారితో అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ ముఖం మీద ఉమ్మివేస్తాను. వేషధారణ కలిగినటువంటి భక్తి మెట్టులో ఎందరు ఇస్కరియోతు యూదావలి ముసుగులేసుకొని కొన్ని సంఘాలలో పెత్తనాలు చేస్తూ, కొన్ని సంఘాలలో ట్రెజరీ పోస్టులుగా ఉంటూ, దేవుని సొమ్మును దొంగిలిస్తూ, యాజకులపై తిరుగుబాటు చేస్తూ,
ఇదిగో సమాజములో సంఘములో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొనడానికి అనేకమైనటువంటి సొంత కార్యాలు జరిగిస్తూ దేవుని కార్యాలను ప్రక్కన పెట్టి మార్పు చెందనటువంటి ఎంతమంది విశ్వాస జీవితములు ముసుకులో ఉన్నారు పిల్లలు. ఎంతమంది యోధాల వలె వారిని వారు మోసం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దినాన సిలువ చెంతకు నువ్వు చేర్చబడాలి. అందుకే పౌలు గారు సిలువను గూర్చిన వార్త నశించుచున్నటువంటి వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకది దేవుని శక్తి అయి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరములో మొదటి అధ్యాయము 18వ వచనములో పౌలు గారు మాట్లాడుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నశించుచున్నటువంటి వారికి అది వెరితనముగానే ఉండొచ్చు. ఎగతాళి చేసేటువంటి వారు సిలువకు శత్రువులు అయ్యేటువంటి వారు సిలువను ధ్యానించినటువంటి వారు ఎప్పుడో క్రీస్తు ప్రభు వారు సిలువలో మరణిస్తే ఇప్పుడు మరలా వీరు సిలువను ధ్యానిస్తున్నారని ఎగతాళి వేళాకోళం చేసేటువంటి వారు క్రైస్తవ సంఘాలలో ఉన్నారు, అన్యుల్లో కూడా ఉన్నారు. ప్రియులా, ఇది నా దేవుని సేవకునిగా నేను వారికి జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే సిలువ చెంతకు చేర్చబడకపోతే ఆ మార్గములో తప్ప క్రీస్తు ప్రభు వారి యొద్దకు నువ్వు చేర్చబడలేవు, ఆయన రాజ్యములో కూడా నువ్వు చేర్చబడలేవు. ఇది నా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యూదా ఆధిక్యత కలిగిన వాడే, యూదా వేదాంత విద్యార్థే, యూదా 12 మందిలో ఒకడే, యూదాకి అద్భుతమైనటువంటి ఉద్యోగం కలిగినటువంటి వాడే, అనేకమైన ధన సమృద్ధి ధన సంచి కలిగినటువంటి వాడే, కానీ తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ పరివర్తన చెందలేకపోయాడు. ఎందరూ ఆలయములోనికి వెళుతూ, ఎందరూ సిలువను ధ్యానిస్తూ, ఎందరూ ఈ దినాలలో సిలువను ధరించుకున్నాం, క్రీస్తుని ధరించుకున్నామని చెప్పేటువంటి వారు, ఎందరు వారి జీవితాలను మార్చుకోనకుండా మరింత చెడిపోయేటువంటి వారు ఇస్కరియోతు యూదా వలె ఎందరూ లేరు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో ఒకసారి వెలిగించబడి ప్రభు యొక్క కృపావరములను రుచి చూసి తప్పిపోయినటువంటి వారి విషయములో బాహాటముగా క్రీస్తు ప్రభు వారిని మరలా మరలా సిలువ వేసేటువంటి గుంపులు ఒకవేళ నువ్వు వచ్చినావేమో. యూదా మారక ఆ దినాలు ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాడు, కానీ దినాలలో మారక క్రీస్తు ప్రభు వారిని ఎన్ని మార్లు బాహాటముగా అవమానముగా మరలా మరలా సిలువ వేసేటువంటి గుంపులో ఉంటావు. యూదులు ఒక్క మారే సిలువ వేశారు, కానీ క్రైస్తవులు మారినట్లుగా మారి మరలా వారి యొక్క పాత రోత జీవితంలో నడుస్తూ క్రీస్తు ప్రభు వారిని మరలా మరలా సిలువ వేస్తున్నారని మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపములకు దూరుడే ఆ ప్రభువు మన పాపములకు దూరుడే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే కేవలము నమ్ముకుని పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. మరణాత ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు తన సువార్త పరిచర్యలో ప్రభు సువార్త పనిని జరిగిస్తున్నప్పుడు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులు ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదానే. ప్రియులారా, కాబట్టి దేవుడు యూదాను ప్రేమించాడు, యూదాకు అవకాశం ఇచ్చాడు. 3.5 సంవత్సరములు యూదాలో మార్పు పరివర్తన వస్తుందేమోనని ప్రభు ఎదురు చూశాడు, కానీ తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. ప్రియులారా, ఎప్పుడు ప్రభుని అప్పగించాలని సమయం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రియులారా, చాలామంది క్రైస్తవ సంఘాలలో ప్రతి ఆదివారం ఆరాధన గెలుతూనే ఉంటారు, కానీ వారి యొక్క పాత రోత జీవితములను మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ప్రియులారా, కారణం ఏంటంటే సమయము దొరికినప్పుడల్లా పొరపాటు చేయాలి, అవకాశము దొరికినప్పుడల్లా తప్పు చేయాలి, అవకాశము దొరికినప్పుడల్లా సద్వినియోగం చేసుకోవాలన్నట్లుగా లోక కార్యముల వైపే మానవుడు మొగ్గు చూపిస్తున్నాడు. కానీ దేవుని కార్యములు చూడరు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు కార్యములను చూడరు. సిలువ శ్రమకాల ధ్యాన దినములలో క్రీస్తు ప్రభు వారు శ్రమ పడుతూ, క్రీస్తు ప్రభు వారు మనం పుట్టక పోరమే, మన పాప భారములు మన శాప భారములు మన శిక్ష భారములన్నీ మోసుకొని
సిలువ మరణం మీద మరణము పొందడానికి ఇష్టపడి ప్రాణత్యాగము చేసినటువంటి ప్రభు యొద్దకు వచ్చి కనీసము కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించలేనటువంటి క్రైస్తవ జీవితము మార్పు లేనటువంటి జీవితముగా కనబడుతుంది ప్రియులారా. కాబట్టి పశ్చాత్తాపముతో కార్చేటువంటి కన్నీరు, కృతజ్ఞతతో కార్చేటువంటి కన్నీరు, రెండు కన్నీరులు 40 రోజులు ప్రభు సిలువ దగ్గరకు వచ్చి మనం కార్చకపోతే క్రీస్తు ప్రభు వారిని మనం కూడా మారిన తర్వాత బాహాటముగా మరల సిలువ వేసేటువంటి గుంపులో ఉంటాం ప్రియులారా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, మారవలసినటువంటి వ్యక్తి మరింత చెడిపోయాడు. అనేక మందిని మార్చవలసినటువంటి వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోలేక తన జీవితాన్ని పతనము చేసుకున్నాడు ప్రియులారా. ఈ దినాలలో క్రైస్తవ సంఘాలు ఎంతోమందికి దేవుడు ఎన్నో మేళ్లు చేస్తూ, గడువులపై గడువులు ఇస్తూ, వారికి ఆయుష్కాలమును పొడిగిస్తూ, ఇంకా మారతాళ్ళని ఇస్కరియోతు యూదా వారి దేవుడు ఎదురు చూస్తూ ఉంటే కపటమైనటువంటి ముద్దు పెట్టి యేసు ప్రభు వారిని అప్పగించి అమ్మేసి పెట్టి గుంపులో, ఒకవేళ మనము కూడా ఉండి ప్రభుని ఆయాస పెట్టే గుంపులో ఒకవేళ ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు జీవించు. ఇదిగో ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా ఎందు జీవించున్నాడు, ఎందుకంటే లోకమునకు నేను నాకు లోకమునకును సిలువేసుకున్నాను. క్రీస్తు కొరకు జీవించేటువంటి వ్యక్తిని నేను కాను, ఇకను జీవించువాడు నా ఎందున్నటువంటి క్రీస్తు ప్రభు వారే. ఏ రీతి సిలువను, ఏ రీతి శ్రమను కలిగి ఒకవేళ నువ్వు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, డాక్టర్ లూకా గారు చెప్పినట్లుగా ప్రతి దినము నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. 9వ అధ్యాయం లూకా సువార్త 23వ వచనములో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ఎవడైనను నా శిష్యుడు కాగోరని ఎడల తను తాను పేషించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నీ శ్రమలు సిలువనగా శ్రమ గనక నీ శ్రమలు ఎన్నున్నా, అవి ఏ శ్రమైనా, అదింటి శ్రమైనా, ఒంటి శ్రమైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, వ్యాధులైనా, బాధలైనా, కష్టమైనా, నష్టమైనా, దుఃఖమైనా, అది ఎలాంటి శ్రమైనా నీ శ్రమను అనబడినటువంటి ఆ సిలువనెత్తుకొని ప్రభును నువ్వు వెంబడించకపోయినట్టయితే ఆ శ్రమ నీకు అధికమైపోతుంది. సిలువ చెంతకు నిన్ను చేరకుండా చేస్తుంది, చేర్చినటువంటి నిన్ను మారకుండా చేస్తుంది. మారకపోయినట్లయితే నీ దుస్థితి మరింత చెడిపోతుంది ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, అందరూ సిలువ చెంతకు మీరు చేర్చబడుతున్నారు. చేర్చబడినటువంటి మీరు అనేకమైనటువంటి కోరికలు మీరు కోరుకుంటున్నారు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి దేవుడు నీ కోరికను ఎప్పుడైనా ప్రభు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ కోరికను సిద్ధింపజేయడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రభు చెంతకు చేర్చబడినటువంటి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతున్నావా? ఇతరులకు అనేక మందికి మార్గదర్శిగా ఉండేటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? అనేక మంది నిందించి దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నావా? యూదా తన జీవితంలో తను గణపరచబడలేకపోయాడు, ప్రభు నామాన్ని గణపరచలేకపోయాడు. రోమా సామ్రాజ్యంలోనిటువంటి అధిపతుల యొద్దకు వెళ్ళి క్రీస్తు ప్రభు వారి యొక్క నామమును అవమానపరుస్తూ 30 వెండి నాణ్యాలకు అమ్మివేసేటువంటి పరిస్థితిలోనికి నడిచి వెళ్ళాడు. చివరికి ఆ వెండి నాణ్యాలు తీసుకొని వెళ్ళి తన జీవితాన్ని ముగించాడు, ఊరిపెట్టుకొని చనిపోయాడు. దినాన క్రైస్తత్వములో క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నటువంటి నీవు ఎన్నో గడువులు దేవుడు నీకు ఇస్తుంటే, ఇంకా క్రైస్తవ ముసుగులో ఉండి అనేకమైనటువంటి ఘోరాలు, నీచేత నీచమైనటువంటి కార్యాలు ఒకవేళ చేస్తూ దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి గుంపులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, నీవు కూడా ఇస్కరియోతు యూదా యొక్క ఆ గుంపులో చేర్చబడతావు. ఇస్కరియోతు యూదా అనబడినటువంటి ఆ గుంపులో చేర్చబడి నిన్ను నీవే మోసపుచ్చుకుంటావు, నీ కుటుంబాన్ని మోసం చేసుకుంటావు, నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మోసం చేసుకుంటావు. తప్ప నీ జీవితంలో మార్పు లేకపోతే మారినటువంటి వ్యక్తి ప్రభువుకు అవసరము, మార్పు లేనటువంటి వ్యక్తి సాతానుకు అవసరము. కాబట్టి మారకుండా చేయవాడు సాతానుడు, మార్పు చేయవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సిలువ యొద్దకు వచ్చి పరివర్తన చెందకపోతే, ప్రియులారా పరివర్తన చెందకపోతే మరింత చెడిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. నువ్వే లోకములో దే శ్రమను నువ్వు జయించాలన్నా సిలువ శక్తి నీకు అవసరమైంది. ఏ శ్రమను, ఏ శోధనను జయించాలన్నా క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శక్తి మనందరికీ అవసరమైంది ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, సిలువ చెంతకు చేర్చబడుతున్నావు, ప్రభువును ధరించుకున్నానని తెల్లబట్టలు వేసుకుంటున్నావు, ఈ 40 రోజులు వ్రతాలు చేస్తున్నానంటున్నావు. 40 రోజుల తర్వాత ఇస్కరియోతు యూదా కంటే ఘోరమైనటువంటి జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నావేమో. ప్రభు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీకున్నటువంటి పరిస్థితులు ఒకవేళ మోసముతో ఉండి ఒక 40 రోజులు వాటికి దూరముగా ఉండి వేషధారణ కలిగినటువంటి భక్తి మెట్లు ఒకవేళ నడుస్తున్నావేమో, క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవో
బాప్తిసం పొందినటువంటి నీవు క్రీస్తుని ధరించుకున్నావని పౌలు గారు సెలవిచ్చినట్లుగా నువ్వు బ్రతికినంత కాలము క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని మోసేటువంటి గొర్రెపిల్లగా నీవు కూడా సిద్ధపడాలి. ఎందుకంటే వదకు తేబడిన గొర్రెపిల్ల వలె క్రీస్తు ప్రభు వారు యోహాను గారికి కనపడ్డాడు. ఈ దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, మార్పు చెందినటువంటి గుంపులో మొట్టమొదటి వ్యక్తి ఎవరవనంటే ఇస్కరియోతు యూదా. రెండోదిగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, సన్హెడ్రిన్ సభ వారు, అనగా యూదులు 70 మంది సభ, సన్హెడ్రిన్ సభ ఉందన్నమాట. వారు మారలేదు, వారు మారకుండా దేవుని ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడారు. క్రీస్తు ప్రభు వారిని అవమానించారు. మెస్సయ అనబడినటువంటి ఆయన ఈయనే అని, ప్రభుని ఎదుగో దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కడతాడంటని అనేకమైనటువంటి నేరములు ప్రభు మీద మోపారు. వారు కూడా మార్పు చెందగా మరింత చెడిపోయారు. ప్రియులారా, సన్హెడ్రిన్ సభ వారు క్రీస్తుని మరింత బాధ పెట్టారు, మరింత అవమానపరిచారు. ఏ క్రీస్తు ప్రభు వారిని అవమానపరచడానికి ఇష్టపడ్డారు, ఆ క్రీస్తు ప్రభు వారు ఆశీర్వదించినటువంటి రొట్టెలనే భుజించారు వారు, ప్రభు ఇచ్చిన ఆహారాన్ని తిన్నారు వారు. అయినప్పటికీ చివరిలో ప్రభుని అవమానపరిచారు, కానీ ప్రభు సన్నిధానంలో మార్పు చెందినటువంటి వారుగా ఉన్నారు. 3 వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలలో ఒక దొంగ మారకుండా మరింత చెడిపోయాడు. ప్రియులారా, 2 నేరస్తులే, 2 క్రీస్తు ప్రభు వారితో కూడా సిలువ వేయబడినటువంటి వారే. లూకాసువార్త 23వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 30వ వచనము నుండి మనం చూస్తే 32వ వచనం వరకు, యేసుక్రీస్తు ప్రభు వారితో 2 నేరస్తులను ప్రభుతో పాటు సిలువ వేయబడిరి అనబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, 2 దొంగలే, కానీ 2 దొంగలలో ఒక దొంగలో పరివర్తన వచ్చింది. ఓ దొంగ యేసుక్రీస్తు ప్రభు అని హేళన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకో, మమ్మలను కూడా దించు, నేను ఇంకా దూసుకోవలసినటువంటి ప్రాంతములు ఉన్నాయి, కాబట్టి నువ్వు సిలువ మీద నుండి దిగి నన్ను కూడా దించు, మమ్మలను కూడా దించు, హేళన చేస్తూ ఉన్నాడు. ప్రభువుని అవమానపరిచాడు, కానీ మరొక దొంగ అంటున్నాడు, ఇది మనకైతే న్యాయమే కానీ ఆయనకి ఇది న్యాయము కాదు, మనము చేసినటువంటి దానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాం, ఆయనలో ఏ నేరము లేదు. అద్భుతమైనటువంటి పరివర్తన ఓ బందిపోటు దొంగలో వచ్చింది. ప్రియులారా, క్రీస్తు సిలువ దగ్గరగా చేర్చబడినటువంటి నీలో ఇలాంటి మార్పు రాకపోతే, పరివర్తనము చెందకపోతే, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేకపోతే, ఒకవేళ నీవు కూడా ఇస్కరియోతు యూదా వలె, లేకవేళ నీవు కూడా మారినటువంటి బందిపోటు దొంగ వలె నరకానికి వెళ్ళవలసిందే. ప్రియులారా, మారిన బందిపోటు దొంగ అంటున్నాడు యేసు, నీవు నిరాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అద్భుతమైనటువంటి మాటను ప్రభుతో మాట్లాడేటువంటి ధైర్యాన్ని సంపాదించాడో, తనలో వచ్చినటువంటి మార్పును బట్టి యేసు ప్రభు వారు వెంటనే అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఓ ఇల్లు కాలిపోతుంటే రక్షించండి రక్షించండి అని అరుస్తుంటే, మరలా వచ్చి రక్షిస్తానమ్మా అని అంటే ఆ ఇల్లు మొత్తం కాలిపోతాయి. ఇలా అలాగే యేసు ప్రభు వారు సిలువలో ఒక వ్యక్తి కాలిపోతూ, సిలువలో ఒక వ్యక్తి తన జీవితాన్ని కాల్చి వేసుకుంటూ మరణించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని మాట్లాడిన వెంటనే యేసు ప్రభువారు అగ్నిలో నుండి లాగినట్లుగా బందిపోడు దొంగను రక్షించి, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని తెలియజేసినట్లుగా వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, దేవుడిచ్చినటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మిగిలిన 20 దినాలు అయినా సిలువ చెంతకు చేరు, చేర్చబడినటువంటి నీ జీవితాన్ని మార్చుకో, అనేక మందికి మార్గదర్శిగా జీవించు. బందిపోడు దొంగే బంగారపు ముద్దగా మార్చబడ్డాడు. బంగారపు ముద్ద అనబడినటువంటి ఇస్కరియోతు యూదా బందిపోటు దొంగగా మార్చబడ్డాడు. ఎంత వ్యత్యాసం ప్రియులారా. బట్టి దినాన చాలామంది క్రైస్తవులుగా చాలామంది అయ్యేటువంటి వారు ఇస్కరియోతు యూదా వలె ముసుగు కప్పుకొని ఉంటున్నారు. చాలామంది దొంగలుగా ఉన్నటువంటి వారు, వేశ్యలుగా ఉన్నటువంటి వారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వారు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని వెంబడిస్తూ అనేకమైన జీవితాలను రక్షిస్తూ వారి జీవితాలను కట్టుకుంటూ అనేకమైనటువంటి వారు, ఇలాంటి వ్యక్తులు సంఘ పరిచర్య చేస్తున్నారు, మార్పు చెందిన తర్వాత సంఘాలు కడుతున్నారు, అనేకమైనటువంటి ఆత్మల రక్షణ కొరకు భారము కలిగి దేవుని పరిచర్య చేస్తున్నారు. బందిపోటు దొంగల వలె మార్చబడినటువంటి వారు, వాక్యాన్ని వినిచినటువంటి వారులారా, దేవుని సువార్త భారము నీ మీద కూడా ఉంది. నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మందిని సిలువ తట్టుకుని ఆకర్షించో. సిలువ పరివర్తన చెందించింది, నన్ను నాకు మార్పు తీసుకొచ్చింది. నీ జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడో, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు దేవుడు తొలగిస్తాడు, ఆయన ఉండే రాజ్యంలో దేవుడు తీసుకెళ్తాడని నీ సాక్ష్యము ద్వారా ఇతరులను సిలువ దగ్గరకు తీసుకునిరా. చేర్చబడు, నువ్వు మారు, ఇతరులను మార్చు. అటు మార్పు చెందిన జీవితముతో ప్రభు రాజ్యంలో చేర్చబడేటువంటి గొప్ప ధన్యత భాగ్యము క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవా, మీకు స్తోత్రములయ్యా.
మరొక మారు శిల్వ శ్రమకాల ధ్యాన దినములలో అడుగుపెట్టించిన మా తండ్రి మీకు స్తోత్రములు. సుమారుగా 40 రోజుల్లో సగము దినాలు గడుస్తున్నాయి. ఇంకా శిల్వ చెంతకు చేర్చబడిన వారెందరో ఉన్నారు సంఘాలలో. ఇంకా ఎంతమందిలో పరివర్తన చెందనటువంటి వారు ఇస్కరియతు యూదా వలె ఎందరో ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకము చేసుకొని వాక్యమైనటువంటి నీ బిడ్డలలో ఎవరైనా అలాంటి రెండు మనసులు కలిగినటువంటి నాయన మనసుతో ఒకవేళ వారు నడుస్తూ ఉన్నట్లయితే ఏక మనసును మీరు వారికి అనుగ్రహించి నీ శిలువను వెంబడించడాన్ని బట్టి వారిలో పరివర్తన చెందించి ఆయన అనేక మందికి సాక్షులుగా జీవించి మారిన బందిపోడు దొంగవలి బంగారపు ముద్దవలి మారి అనేక మందిని మీ తట్టు తిప్పగలిగినటువంటి ఆత్మధైర్యము శక్తి వాక్యమునిచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, ఇంకా శిలువ నీడలోనికి రానటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆకర్షించి మీ శిలువ తట్టుకు నడిపించమని, పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగో నాయన సూర్యుని వైపు తిరుగుతుంది అలాగే విశ్వాసులందరూ నీతి సూర్యుడు అనబడినటువంటి క్రీస్తు ప్రభు వారి తట్టు తిరిగి ఆ నీతి సూర్యుని యొక్క కిరణములు ప్రకాశింపజేసుకొని ఫలించి అభివృద్ధి పొంది నీ రాజ్య వారసత్వాన్ని పొందుకుని బిడ్డలగా ఆయత్తపరచమని కలువరి నాదుడిగా మన మధ్యలో ప్రత్యక్షమై రెండవ రాకడలో వరుడుగా ప్రత్యక్షము కాబోచ్చిన నజరేయుడైన ఏ సతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ అపరచబడిగాక, రాజ్యమొచ్చుగాక, విచిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల ప్రాధమ చేసి వారిని క్షమించిన ప్రకారము అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమెన్. అనేకైక కుమారుని శిలువ మరణమునకు అప్పగించినంతగా ప్రేమించిన తండ్రి అయిన దేవుని ప్రేమ, మానవాళిని రక్షించడానికి ప్రాణత్యాగము చేయడానికి వెనకడుగు వేయకుండా ఇష్టపూర్వకముగా ప్రాణము నర్పించిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువార కృప, ఆదరణకర్తగా మన మధ్యలో ఉంటూ శిలువ నేడుకు మనందరిని ఆదరించి చాయత్తపరుస్తూ రెండవ రాకడ కొరకు మనందరినీ సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మకుని సహవాసము కాపుదల ప్రార్థించిన అంశమును కొనియకీవించిన బిడ్డలకును, టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును, జరిగిన జరుగుచున్న జరబో కార్యములకు సదాకాలము మీ శిలువ విజయం ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. నా రుణము తీర్చినా నా దేవానా ప్రభువా, నీ రుణము తీర్చగలనా, నీవు నారుషివై బోధించి నా బదులు చనిపోయి నావని మారు వాగలనా. అందరికీ మరణాత మరణాత. మరొకమారు ప్రకటన చేస్తున్నాం. మరి విజయవాడలో బైబిల్ మిషన్ సభలు జరుగుతున్నాయి. పగటి కాలము సిఎస్ఐ కాంపౌండ్లో మీటింగ్లు జరుగుతున్నాయి. ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు, అలాగే సాయంకాలము బిషప్ అజరాయ స్కూల్ గ్రౌండ్లో 6:30 నుంచి 9 గంటల వరకు మరి విజయవాడలో బైబిల్ మిషన్ సభలు జరుగుతున్నాయి. కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభల్లో ఏకీభవించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత మరణాత మరణాత.